జై కుసుమహర అమలాంజలి 318వ భాగము సెప్టెంబర్ 1983వ సంచిక హరలేఖ పాగలహర్నాథ్ పత్రావళి 4వ భాగం 3వ లేఖ బెంగాలీ మూలమునకు తెలుగు అనువాదం శ్రీయుత శారదా చరణ్ డే సిల్చర్. ప్రియమైన బాబా, బాబా, నీ ఉత్తరం అందుకున్న నాడే బయలుదేరడం జరిగింది. కాశ్మీరుకు రాగానే మళ్లీ ఒక ఉత్తరం అందింది. దారిలో చాలా ఆలస్యం కావడం చేత సరిగా సమయానికి జవాబు వ్రాయలేకపోయాను. నువ్వేమనుకున్నావో ఏమో, కాని బాబా, ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఇందులో నా దోషమేమీ లేదని, విధిలేకపోయిందని. దారిలో నా భార్యాబిడ్డల కోసం 16-17 రోజులు ఎదురు చూడవలసి వచ్చింది. ఇక్కడికి రాగానే మళ్లీ పిల్లలకి బాగా బాధ అయింది. స్వయంగా ఉండేందుకు ఏర్పాట్లు కూడా అనుకున్నట్లు చెయ్యలేకపోయాను. ఇప్పుడు నాకొక ఇల్లు దొరికింది. నిశ్చింతగా ఉన్నాను. ఇక నుంచి సరిగా సమయానికి ఉత్తరం వ్రాస్తాను. బాబా, ప్రజలు ఒక ప్రాణం లేని రాయికి గాని, కొద్ది నీటికి గాని మనఃప్రాణాలర్పించి ప్రభువును పొందుతున్నారు. మనస్సులోని కోరికలన్నింటినీ తీర్చుకుంటున్నారు. అదేమైనా రాతిలో ఉన్న గుణమా, నీటిలో ఉన్న గుణమా? అందువల్ల చెప్తున్నా బాబా, కులగురువును వదిలివేయడం ఏ విధంగా కూడా జరగకూడదు. గురువు ఎటువంటి వాడైనా కాని, అందుకోసం చింత ఎందుకు? సాందీపని కృష్ణుడికి గురువు కాదగిన వాడేనా? చండామార్కుడు ప్రహ్లాదుడికి గురువు కాదగిన వాడేనా? ఈశ్వర పూరీ మహాప్రభువుకి గురువు కావడానికి యోగ్యుడేనా? కాని ఏం చేస్తారు, వేదవాక్యం, వేదాల మర్యాదని రక్షించడానికే ఈ పద్ధతి. అందువల్ల చెప్తున్నా, గురువు ఎటువంటి వాడైనా కాని మంత్రగ్రహణం చెయ్యి. అయినా అమితంగా కష్టమైతే వారి అనుమతి ప్రకారం పరమ గురుస్వరూపిణి అమ్మ దగ్గర మంత్రగ్రహణం చెయ్యవచ్చును. ఇది నిజంగా ఉత్తమమైంది. ఈ విషయంలో ఆలోచించే అవసరమేమీ లేదు. కృష్ణనామాన్ని తీసుకుని దాన్ని ఎంతో గౌరవంతో జాగ్రత్తగా చెయ్యి. త్వరలోనే మంచి ఫలితం పొందుతావు. మీ సిల్చర్లో ఒక అద్భుత సంఘటనని ప్రజాశక్తి పత్రికలో చదివి ఆశ్చర్యపోయాను. అది అమ్మ పోతును తినాలని ఉన్నది అని. అలా అనుకోవద్దు, అవన్నీ తప్పుడు ఏర్పాట్లని తెలుసుకో. అమ్మ దయామయి కనుక అలా పద్ధతిగా తన భక్తుల్ని దయతలుస్తుంది. ఈ బ్రహ్మాండమంతా ఎవరిదో ఆమెకు పోతునిచ్చి మరిపించే ఉపాయం ఎక్కడిది? బాబా, ప్రభువుని సంతోషపరచాలనుకుంటే రాత్రింబవళ్ళు ఆయన నామం చెయ్యి. మనస్ఫూర్తిగా అంతరంగంలో ఆపాదలనే స్థాపించుకో. నిరంతరం ఆనందంగానే ఉంటావు. హృదయంలో జ్వాలలు ఎప్పటికీ రావు. చల్లని నీళ్ళలో కూర్చున్నవాడెవడు మంటలలో తగులబడే కష్టాన్ని అనుభవించడు. అందువల్ల చెప్తున్నా బాబా, నామం చెయ్యి, సుఖంగా ఉంటావు. నామమే ప్రధాన సాధనం. నామమే మహామంత్రం. నామం కంటే సిద్ధమంత్రం రెండవది లేదు. నామాన్ని ఎప్పటికీ మరువద్దు. కృష్ణనామం కంటే మహామంత్రం లేదు. ఎప్పటికైనా కలుసుకున్నప్పుడు హృదయంలో మాటలన్నీ చెప్తాను. నా శరీరం ఎన్నో విధాలా బాగా ఉంది. ఏమీ బాధ లేదు. మీకు నా ప్రేమానురాగాలు. మీ హర. మరో శీర్షిక ప్రభు, నిన్ను తల్లి తండ్రిగా భావించుకొని ఆ భావంతో నిన్ను ఆరాధిస్తుంటే ఈ లోకంలో ఏ తల్లి తండ్రి చూపలేని వాత్సల్య ప్రేమను నాపై కురిపిస్తున్నావు.
కన్నబిడ్డగా తలచి ముద్దులాడుతుంటే అపురూపమైన బిడ్డగా తయారై ఆనందాలనందిస్తున్నావు. చెలికాడవుగా తలిస్తే అలౌకిక ప్రేమను అందిస్తున్నావు. నా ప్రభువుగా తలిస్తే నా సమస్తానికి నాయకుడివై నన్ను జాగ్రత్తగా సంరక్షించుకుంటున్నావు. ఓ ప్రభు, నా హృదయేశ్వరుడివే నీవు, నా ప్రాణమే నీవు, నా సర్వానికి సర్వమే నీవు. ప్రభు, నా కళ్ళు తెరిచి నీ వంక తేరిపార చూడనైనా చూడని సమయంలోనే నీ ప్రేమ దృష్టి నా మీద ప్రసరించింది. నోరు విప్పి ప్రభు నా ప్రభు అని పిలవడం కూడా చేతగాని సమయంలోనే నా సర్వబాధ్యతలు స్వీకరించడం జరిగింది. నీవెవరో, నీ నామంలో రుచి ఏమిటో ఎరుగని స్థితిలోనే నీవు నా మనస్సుని నీదిగా చేసుకోవడం జరిగింది. ప్రభు, ఈ జీవికి నీవే సర్వం. ఇది నీ పనిముట్టు, నీ చేతి యంత్రం. ప్రభు, ఎన్ని జన్మలెత్తినా ఈ జీవిని ఈ అదృష్టం నుంచి వేరు చెయ్యకు. విమల తల్లిని ఉద్దేశించి. అమ్మా విమల తల్లి, ఈ కలిజీవుల జీవితాలలో ప్రభుప్రేమ భావైశ్వర్యం అందించాలని దీక్షపూనిన మా తల్లి ప్రభుప్రేమ బృందావన గోపి మమ్మల్ని ఉద్ధరించాలని మా కాలం వరకు జీవించి మేము హరప్రియులముగా తయారు కావాలని దీవించి మా చేయి పట్టి ముందుకు నడిపిస్తున్న వాత్సల్య ప్రేమమయ్యి ఈ జీవి జన్మజన్మలలోనూ నీ ప్రేమలో, నీ కరుణలో, నీ చూపులో, నీ మార్గదర్శకత్వంలోనే జీవించేటట్లు అనుగ్రహించు తల్లి. అంతిమ వాంఛ. రచన పూజ్యశ్రీ పెండియాల సీతారామయ్య గారు. ప్రభు కుసుమహర, మేము నీ పాదపద్మాలను ఆశ్రయించాము. మా భారమంతయు నీ మూపున నిడి మోయుదునని అభయమిచ్చిన ప్రేమావతారుడవు. మా యోగ్యతాయోగ్యతలను లెక్కింపకయే మమ్ములను నీ అపార కృపచే ఆకర్షించి లౌకికముగాను ఆధ్యాత్మికముగాను మాకే అపాయము కలుగనీయక 1000 కన్నులతో కాపాడుచున్నావు. మాకు అవసరమైనది సకాలమునకు నీవిచ్చుచు మా నిత్య జీవితములో తోడునీడగా ఉన్నావు. నిష్కాములమై నిన్నే మనోవాక్కాయ కర్మలతో విశ్వసించి నిన్నలరించుడకై నిరంతరము నీ దివ్యనామస్మరణ చేయు భక్తిశ్రద్ధలను ప్రసాదింపుము. పశుపక్ష్యాదుల యందు, మానవుల యందు నీ విశాల విశ్వరూపమును చూడగల అదృష్టమును మాకొసగి నీ ప్రేమతత్వమును అర్థము చేసుకొననిమ్ము. శేషజీవితమందైన నీ కృపకు పాత్రుల మొగుటకు మమ్ము స్వార్థత్యాగులను చేసి క్రమముగా నీ స్వజనముగా చేసుకును. ఇవియే మా ప్రేమపూర్వక ప్రణామములు. మరో శీర్షిక హరవాత్సుధ. గగనవిహారి అయిన ఆ సూర్యుని మహత్తరమైన కాంతి మన అల్పమైన కళ్లకు అల్పమైన చూపుకు దూరంగా లేడు. అదేవిధంగా ప్రభువు అనేక రూపాలతో అనేక స్థానాలలో వ్యాపించి ఉన్నాడు. నీవు చూడదలిస్తే చూడగలవు. కారణమేమంటే అతడు నీ దృష్టికి దూరంగా లేడు. నటనాగ్రేసరుడైన కృష్ణుని పరీక్షలోకి యుక్తి చూడు. ప్రారంభంలో అతడు నీవు కోరిన వస్తువునిచ్చే బదులు మాయాపూరితమైన ఏదో వస్తువుని కానుకగా ఇస్తాడు. అది నీకు ఆసక్తిజనకంగా లేకపోవడం చూచి ఆఖరుకు ప్రభువు నీవు కోరిన కోరికనే తీరుస్తాడు.
ప్రతి సమయంలోనూ ప్రతి పరిస్థితిలోనూ ప్రేమ పరిపూర్ణుడైన ప్రభువు ఒక్కడే మనకు తోడుగా ఉన్నాడు. అటువంటి హృదయ సఖుని వదిలి మాయామయులైన స్వార్థపూరితులైన స్నేహితులపై ఆశ పెట్టుకోవడం అనేది నిశ్చయంగా పొరపాటు పడడము మోసపోవడము అవుతుంది. ప్రభు, నాలో నీ వైపుకు ఎంత ఆకర్షణ పుడుతుందో ప్రభు, ఈ ఆకర్షణని శాశ్వతం చెయ్యి. ప్రభు అని పిలుచుకోగానే కన్నీటి ధార ప్రవహిస్తోంది. ఈ కన్నీటిని శాశ్వతం చెయ్యి. నా చుట్టూ ఉన్న ప్రతి దృశ్యం నీ ఉనికిని చూపుతోంది. ఈ చూపును శాశ్వతం చెయ్యి. ప్రభు, నీ గుణగానం చేసేవారి సాంగత్య భాగ్యం లభిస్తోంది. నీ ధ్యాసను పెంచే ఆ సాంగత్యాన్ని శాశ్వతం చెయ్యి. నీ ఎడల ప్రీతి అనురాగాలు ఈ హృదయంలో పూర్తిగా ఆక్రమిస్తున్నాయి. ప్రభు, జన్మజన్మలలోనూ ఈ ప్రీతిని శాశ్వతం చెయ్యి. జై కుసుమహరా.